అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. ఆకులు కాగితాలు ఇవన్నీ తీసేయండి. ఎక్కడ నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ, పక్కు ఒక్కొక్క ఏమిటా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు, అవి మన పోటర్లే. ఏమిటి పక్కువ కుక్కోనా? ఒరే మన సినిమా కుక్కరొక్కోరా? మన సినిమా కుక్కరొక్కోనే. నువ్వే కాంటించా సర్లే తింపేయి. రే నీకు చదువు రాకపోవటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే భక్తక బీరైన దాన్ని బీరుక భక్త అని తిరగే సతికిచ్చావు. అదేదో సాగుబో సినిమా అని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాట్లు ఏం జరగండి. రే రే తిరగైరా తిప్పు. ఒక్కొక్కొక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. సింహాద్రి అయ్యా, ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తెరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కువ బండి కదట్టలేదు. ఏంటయ్యా ఉంటూ బాగున్నాడు, నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే ఏంటికి నీ పని చూసుకుంటాలే. అవును బాబా, నువ్వు ఇంటికి వెళ్ళు, మీ తిరణాలకి వెళ్తాం. దానికి అలవాటు కాదురా, సరిగ్గా వాడకపోతే వాడైపోతే. ఆ కడ్డీ ఎప్పుడు ముల్లెట్టమే కదా, నేను చూసుకుంటా. నీ తేదా మీ నాన్న నేను ఉన్నాను కదా, నువ్వు ఇంటికి వెళ్ళు. అదయ్యా లాగు. అప్పుడే మూడు పాటలకు ముళ్ళు మార్చాలా? సోదరు సోదరి మండలారా, నేనే చూడండి, భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో, కడుపు పల్లవించే కామికాస్యంతో, బ్రహ్మాండమైన పాటలతో, కోరుకోవాలో 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 కోరు
ఉండి భయంకరమైన కామి కాస్యంతో కడుపు నవ్వించే వీరే కుక్కుర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి, ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసుకోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు పోతులకి. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు ఆ చెంబడుకు రావడం ఇక్కడ నా సౌర చూటేనే. ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో, మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజినీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు, నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, తమ అభిమాన నటు నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా,
పోనీ అవునో అయితేనో నిన్న పొద్దున్న కాఫీ బదులు అదే పుచ్చుకున్నారు. పోనీ ఉదయ సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారు కదా బాబు. మామయ్య మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పొనాలు రుణాలు రా పంటలు పండాలు రా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డాన్సులు చేస్తారు కానీ నడుము నుంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేయనప్పుడు పొట్ట మీద ఉందా, కావాలంటే కోసేసి బీడెడ్ పోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు సినిమా హాల్ యజమానులు. ఆ సినిమాలా నా మగమా, ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టు పడేసాను. అంతేగాని నా కళా పోస. Thank you.